గత 3 రోజులుగా తమ కాలనీలో కరెంటు లేదంటూ కాలనీ వాసులు దోర్నాల విద్యుత్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. దోర్నాల విద్యుత్ కార్యాలయాన్ని శనివారం స్థానిక ఏబిఎం కాలనీ వాసులు ముట్టడించారు. గత 3 రోజులుగా తమ కాలనీలో కరెంటు లేదని విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ కర్నూలు నుండి గుంటూరు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తమ కాలనీకి వెంటనే కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 3 రోజుల క్రితం తమ కాలనీలో స్తంభం పడిపోయి కరెంట్ లేక ఇబ్బందులు పడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహించారు. కరెంట్ ఇచ్చే వరకు ధర్నా ఆపేది లేదంటూ రోడ్డుపై కంప చెట్లు అడ్డం పెట్టి రోడ్డుపై బైఠాయించారు. దీంతో దోర్నాల ఎస్ఐ అంకమరావు అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి ధర్నాను ఇరిమింపజేశారు. అనంతరం విద్యుత్ అధికారులతో మాట్లాడి వెంటనే కరెంట్ ఇచ్చేలా చూడాలన్నారు. మళ్ళా ఉదయం వచ్చినాము, లేడు, ఫోన్ చేస్తే మధ్యాహ్నం కల కరెంట్ వేస్తా ఉన్నాడు. మధ్యాహ్నం పోయి పోస్తే మళ్ళీ రేపు వేస్తాం అంటున్నాడు. ఎప్పటి నుంచి లేదు? ఉరిగిపోయింది, రేపుల మీద పడిపోయింది, అడ్డం పడుతుంది, అడ్డం పడుతుంది. అట్లాంటి రోడ్డు మీద ఉంటే ఎక్కడెక్కడో పోయే వాళ్ళు ఇబ్బంది పడతారు.